మంత్రి రోజాకు జనసేన నేత కిరణ్ కౌంటర్ ఇచ్చారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును మరిచిన సీఎం జగన్మోహన్ రెడ్డి. తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్, జగన్మోహన్ రెడ్డి దేంట్లో ఇన్స్పిరేషన్? గంజాయి అమ్మకాల్లోనా? భార్య కోసం బాబాయిని చంపించిన దాంట్లోనా? కోడికత్తి యాగిలోనా? లక్షలు దోచినందుక? 29 కేసుల్లోనా? తల్లిని చెల్లిని మోసం చేసినందుక? దోచడం, చంపడం, దాచడంలో ఇన్స్పిరేషన్ స్టార్ జగన్ అంటూ ఎద్దేవా? జగన్మోహన్ రెడ్డికి మంత్రి రోజా ఎన్ని చాక్లెట్లు ఇచ్చినా నగరి జనం బిస్కెట్లు ఇస్తారు. నిన్న అల్లూరి సీతారామరాజు గారి ఒక కార్యక్రమం సందర్భంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి పాపం అల్లూరి సీతారామరాజు మర్చిపోయినట్లయినా తెలంగాణలో కానివ్వండి, ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాలో అందరూ కూడా కార్యక్రమాలు ఘనంగా చేశారు. కానీ ఇక్కడ మన మంత్రి రోజవ్వ ఆ కార్యక్రమంలో భాగంగా పాపం చాలా రోజుల తర్వాత బయటకు వచ్చింది. ఏదో ఆరోగ్యం బాగాలేదనో చెన్నైకో లేదా సింగపూర్కో పోయి ఏదో సర్జరీ చేయించుకుని చుట్టింది ఆమె. పాపం ఆరోగ్యం ఆమె ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వెంకటేశ్వరం కోరుకుంటున్నా. ఆమె బాగా సన్నగా స్లిమ్గా అంటే వచ్చింది, ఎందుకంటే రేపు మళ్ళీ ఓడిపోతే జబర్దస్త్ పోవాలి కదా, డ్యాన్సులు వేయాలేము, దానికోసం రెడీ అయినట్టుంది ఆమె. ఆమె అంటుంది జగన్ ఇన్స్పిరేషన్ స్టార్ అంట, పవన్ కళ్యాణ్ గారు ఇరిటేషన్ స్టార్ అంట, చంద్రబాబు ఇమిటేషన్ స్టార్ అంట, జగన్ ఇన్స్పైర్ అంట. ఎవరికి ఇన్స్పిరేషన్? అడుగుతున్నా ఏమి ఇన్స్పైర్ అవ్వాలి జగన్ చూసి? అమూల్ బేబీ జగన్ని ఒక విషయం అడుగుతున్నాం మేము. గంజాయి స్మగ్లింగ్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు ఇన్స్పైర్ అవ్వాలా? భార్య కోసం బాబాయిని లేపేసినందుకు ఇన్స్పైర్ అవ్వాలా? మద్యపాన నిషేధం చెప్పి లక్షల కోట్లు వసూలు చేస్తుంది ఇన్స్పైర్ అవ్వాలా? కోడికత్తి డ్రామాలాడి విషయంలో ఇన్స్పైర్ అవ్వాలా? బటన్ నొక్కినా చెప్పి డబ్బులు ఎగ్గొట్టే దాంట్లో ఇన్స్పైర్ అవ్వాలా? 3000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకునేలా పాలన చేయడం ఇన్స్పైర్ అవ్వాలా? మహిళలపై అత్యాచారాలు వేధింపులు రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లడం లేదు ఇన్స్పైర్ అవ్వాలా? ఎలక్షన్ ముందు కల్లబులు కబుర్లు చెప్పినందుకు ఇన్స్పైర్ అవ్వాలా? లక్షల కోట్లు దోచేసినందుకు ఇన్స్పైర్ అవ్వాలా? కరెంటు బిల్లులు పెంచి ఆ డబ్బులతో అమ్మఒడి ఇచ్చినందుకు ఇన్స్పైర్ అవ్వాలా? డీజిల్ ఛార్జీలు పోలీసులు పెనాల్టీలు పెంచి ఆటో వాళ్ళు డబ్బులు ఇచ్చినందుకు ఇన్స్పైర్ అవ్వాలా? చెల్లిని ఎలక్షన్ ముందు చెల్లిని అమ్మని మా తల్లిని వాడుకున్నాడు, ఎలక్షన్ అయిపోయినాక మెడబట్టి బయట తెరమే విషయంలో ఇన్స్పైర్ అవ్వాలా? ఏ విషయంలో ఇన్స్పైర్ అవ్వాలని చెప్పి మా అవ్వ రోజంలో అడుగుతున్నాం. ఎందుకంటే ఇన్స్పైర్ అవ్వమంటుంది కదా, ఇన్స్పైర్ స్టార్ అంట. అది ఇదే విషయంలో అట్లెక్కేసి రోజా గారు కూడా ఒక తరానికి ఇన్స్పైర్ కదా. అప్పుడు ఆమె సినిమాలు చేసినప్పుడు మంచి ఇన్స్పైర్ స్టార్, ఆమె చూసి చాలామంది ఇన్స్పిరేషన్ కూడా అయ్యారంట. అప్పుడు చెప్పుకున్నాను మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు రోజా కూడా మంచి ఇన్స్పిరేషన్ స్టార్ అనేసి. అంటే రాష్ట్రంలో పరిపాలన చేత లేదు. అమూల్ అనే ఒక సంస్థ కోసం నిన్న జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేశాడు. ఇన్ని కోట్లు ఆ సంస్థతో పుచ్చుకొని ఆ కంపెనీ ఓపెన్ చేశాడు, అందరు తెలిసిన విషయం. రోజా అంటుంది ఎంట్రీ కూడా పీకలేమని, మేము పీకలేమో పీకుతామో లేదు నువ్వు పీకించుకుంటావో నువ్వు పీకినావో నీకు తెలుసు. మీ తోటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అంటే మంత్రి మీ ప్రత్యర్థి అనుకుందాం, నేను మీ ప్రత్యర్థి గారికి పడదు అనుకుంటాం, అంత జరిగిన విషయాలే కదా. ఆయన ఒక పాల డైరీ ఉంది పుంగనూరులో శివశక్తి, దాని మీద మాట్లాడే దమ్ము ఉంది నీకు? విజయ డైరీ, అమూల్ డైరీ, ఆ డైరీ, ఈ డైరీ, మీ డైరీల గురించి మాట్లాడతావు కానీ శివశక్తి డైరీ మీద మాట్లాడే దమ్ము నీకుందా? మాట్లాడు. అంటే ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు డబ్బు ఉంటే 175 పోటీ చేయండి. మీకు దమ్ముంటే 175 నియోజకవర్గం రోడ్లు వేయండి, మీకు దమ్ముంటే 175 నియోజకవర్గంలో మద్యపాన నిషేధం చేయండి, మీకు దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో ఏదైతే సిపిఎస్ రద్దులు చేస్తామని చెప్పి సిపిఎస్ రద్దు చేయండి, మీకు దమ్ముంటే నియోజకవర్గానికి 10,000 ఉద్యోగాలు ఇవ్వండి. ఇవన్నీ చేయరు. ఇన్స్పైర్ అవ్వాలంట భార్య కోసం బాబాయ్ నేసేసిన వాడిని, లక్షల కోట్లు దోచేసిన వాడిని,
జైలుకెళ్ళి 29 కేసులు పెట్టుకుని మేము ఇన్స్పైర్ అవ్వాలా? ఏనా ఆయన మాట్లాడేటప్పుడు ఇన్స్పైర్ అంట, కనీసం నిన్న ఇన్స్పైర్ అయితే ఏదో ఒకటి నేర్చుకుంటావు నీ దగ్గర. నీకన్నా చాలా విషయాలు తెలుసు. జగన్ దగ్గర ఏముంది నేర్చుకోవడానికి? ఇన్స్పైర్ అవ్వడానికి దోచడం, చంపడం, దాచుకోవడం ఇదే ఇన్స్పైర్. చూడు రోజవ్వా, నువ్వు జగన్కి చాక్లెట్ ఇచ్చావు కాకపడ్డాను, అమూల్ చాక్లెట్. నువ్వు ఎన్ని చాక్లెట్లు ఇచ్చినా జగన్ కానీ జగనో లేదో నగరి ప్రజలు నీకు బిస్కెట్ ఇస్తారు. నువ్వు చాక్లెట్ ఇస్తున్నావు జగన్కి, ఇన్ని చాక్లెట్ ఇచ్చినా ఈసారి అయితే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేదా నగరి ప్రజలు నీకైతే బిస్కెట్ ఇస్తారు. ఇది పక్క నువ్వు గుర్తుపెట్టుకో, అందుకే చూపిస్తాం బిస్కెట్. అమూల్ కంపెనీ బిస్కెట్ దొరకలా, ఇప్పుడే కంపెనీ వ్యాపారం స్టార్ట్ అయింది. మీ ఇంటికి ఈసారి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినప్పుడు నేనే స్వయం తీసుకొచ్చి చేసి వెళ్తా. బిస్కెట్ తిరిగి పని ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఈ మధ్యకాలంలో లేదని మొన్న అనుకుంటున్నాం మేమందరం. ఏమైనా రోజు అవ్వ 2 నెలలు కనపడలేదంటే ఎవరో చెప్పారు, ఏదో ఆరోగ్యం బాగాలేదంటే దేవుని ప్రార్థించాను. నేను సీరియస్గా ప్రార్థించాను, ఎందుకంటే రేపు మీ అధికారంలోకి వచ్చినాక మా పవర్ చూడాలి కదా, మా రోజా ఉండాలి కదా. రేపు ఎట్లంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతాడు, రేపు జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, మా కత్త మా చూడాలి కదా. నువ్వు ఏమైపోతే భయపడ్డా నేను, దేవుని ముక్కున్నా నిజంగానే. రేపు రెండు మంచి రోజు చూసి అల్లికులు కొబ్బరికాయలు కొడతా, నువ్వు ఆరోగ్యం తిరిగి వచ్చినందుకు. మా పెద్దలందరూ ఆరోగ్యంగా ఉండాలి, మా జనసేన పరిపాలన చూడాలి, మా హోదా చూడాలి, మా హుందాతనం చూడాలి, మా సత్తా చూడాలి. మీరు చూపిస్తాం కాబట్టి జబర్దస్త్కి రెడీ అయిపో. మళ్ళీ నువ్వు ఆల్రెడీ రెడీగా ఉన్నట్టున్నావు. ఇంకోసారి కానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే నేను ఇన్స్పైర్ అవ్వాలని చెప్పి ప్రజలకి మేము ఇంటింటికి వెళ్ళి తెలియజేస్తాం. ఇంకోసారి ఇన్స్పైర్ అవ్వాలంటే నిన్ను చూసి ఇన్స్పైర్ అవుతాం, కానీ మీ నాయకులు ఇన్స్పైర్ అవ్వం. ఎందుకంటే ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, ఆయన దగ్గర ఏం లేవు. అక్కడ లోగో పంపించవా? అరుణ్ ఓకే బాయ్.